హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు మేము ఉగాది సందర్భంగా టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసారా, మేమైతే ఒకటే బైక్ పైన 5 మెంబర్స్ వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు మేము శివాలయంకి వచ్చాము. శివాలయంలో దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము చూడండి. ఇక్కడైతే మేమందరం కలిసి ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేసాం. సో శివాలయంలో 3 ప్రదక్షిణలు చేయాలి కాబట్టి ప్రదక్షిణలు చేస్తున్నాము. మా గ్యాంగ్ ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న గ్యాంగ్ మొత్తం వచ్చేసాం. మేము అందరం కలిసి గుడికి వెళ్ళడం చాలా ఎంజాయ్ చేసాం. మెడిటేషన్ నువ్వే ఏమని చెప్పినావు కదా. పరస్పర స్పృష్టంకర పార్వతీభ్యాంచి విశ్వేశ్వర ఇప్పుడు మేము గుడికి పోతున్నాం అన్నమాట. ఉగాది రోజు లక్ష్మీ గణపతి గుడికి. సో మేము అందరం కలిసి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక ఇంకో ఆ బండి మీద ఒక బ్యాచ్, ఈ బండి మీద ఇంకొక బ్యాచ్. సే హాయ్. అక్కడ వెళ్ళాక కలుద్దాం గాయ్స్. ఇది హనుమాన్ టెంపుల్ అన్నమాట. అది హనుమాన్ టెంపుల్. లెఫ్ట్ కొస్తే ఇప్పుడు మళ్ళీ మనం ఇదే గుడి టెంపుల్. ఇది టెంపుల్. ఇప్పుడైతే మనం శివాలయంలో దర్శనం అయిన తర్వాత లక్ష్మీ గణపతి టెంపుల్కి వచ్చాం. ఎందుకంటే ఉగాది రోజు గణపతి దగ్గర గర్క పెట్టడం అనేది మంచిదనేసి మళ్ళీ లక్ష్మీ గణపతి టెంపుల్కి వచ్చాము అందరం కలిసి. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఇది టెంపుల్. ఇక్కడ ఫస్ట్ ప్రదక్షిణాలు చేసుకోవాలి. ప్రదక్షిణాలు చేసుకోవాలి. అండ్ ఇక్కడ బాగుంది గణపయ్య చూడండి గాయ్. ఫొటోస్కి ఎట్లా స్టిల్స్ ఇస్తున్నారు. ఆయన ఆన్లో లోపలికి పోయిండు. అండ్ ఇది గుడి చుట్టుపక్కల సీసీ కెమెరా కూడా పెట్టిండు. ఆన్ చేసి ప్రదక్షిణాలు చిన్న బొజ్జ గణపయ్య. తుమ్ముతే ఏమైతే తొక్కన తుమ్మచ్చింది తుమ్మిన. ఇప్పుడైతే ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ దర్శనాలు అయిపోయాయండి. నెక్స్ట్ ఇంటికి వచ్చి తిని మళ్ళీ ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అందరం కలిసి ఒకే ఆటోలో వెళ్ళి ఇక్కడ నుంచి ట్రైన్కి వెళ్తాం. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్కి వెళ్ళాక ట్రైన్లో ఓదెలకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బైక్ పైన వెళ్ళాం.
ఇప్పుడు మనం స్నాక్ తీసుకుంటున్నాం మేమంతా. బొగ్గు దొంగతనం చేస్తున్నారు వీళ్ళు బొగ్గు స్మగ్లర్స్. ఎక్కడన్నా కనబడితే అరెస్ట్ చేయండి. పిచ్చి ఫెలోస్ అందరితో కలిసి వదలబోతున్నాం. రామగుండం ఒకటి పెద్దపల్లి కొల్లూరు నెక్స్ట్ అదే వదిలే నాలుగు స్టాప్ దిగుడే స్టాప్ ఐదు నిమిషాలు ఆపినా కూడా అది ఒక పది నిమిషాలు ఆక ఐదు ఇక్కడైతే మేము ఒక పెద్ద స్టంట్ చేసాం. అదేంటంటే రైల్వే ట్రాక్ పైన 2 రూపీస్ కాయిన్ పెట్టి అది ఏమవుతుందో చూద్దాం అనేసి పెట్టాము. కొంచెం జాగ్రత్తగానే ఉన్నాము, ట్రైన్ ఎక్కడో ఉన్నప్పుడు వచ్చి పెట్టాము. అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చాలా పెద్దగా అయింది. మేము అనుకోలేదు అట్లా అవుతుందని, ఆ వైబ్రేషన్కి కింద పడిపోద్దేమో అనుకున్నాం కానీ చూడండి ఫ్రెండ్స్, కాయిన్ పెడతా నేను. కాయిన్ ట్రైన్ కింద వేసిన లే దిగి అందరూ ట్రైన్ లో ఎంజాయ్ చేస్తుంది. We'll be right back.
మాకు బాధ ఏంటిది అనుకుంటారు. ఇప్పుడైతే మేము ట్రైన్ దిగాము. ట్రైన్ దిగిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళడానికి బైక్ పైన వెళ్ళాము. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి. ఆటోస్ కూడా వెళ్తాయి, వెళ్తే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఇదే జాతర. ఇది జాతర కొనుక్కొనికి ఇట్ లోపలికి దేవుడి కాడికి పోతే ఉంటాయి. దొంగలి కదా, ఇది దొంగలి అంటారా? ఏడా అక్కడ బ్లాక్ దొంగడి మా అన్నం చూడక అక్కడ. నేను రైట్ ఇప్పుడు పెట్టు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఓదన మల్లన్న గుడికి వచ్చినాం. ఇంకే ఇది పెద్ద మర్రి చెట్టు అన్నట్టుగా అన్నమాట. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడే ట్రైన్ చాలా లేట్ అయింది. దర్శనానికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఎద్దుల బండి చూడండి. అక్కడ చాలా రోజులు అవుతుంది ఎద్దుల బండి చూడక. ఇది మొత్తం జాతర జాతర ఉంది. ఎంత జాతర, ఫస్ట్ టైం ఇక్కడికి రావడం కూడా. ఈ మాస్క్ చూడండి మొత్తం, అంటే వేరే లెవెల్ ఉన్నాయి. కావాలి ఎవరికైనా చింపాంచి నువ్వు ఉన్నావు కదా. ఇవన్నీ బొమ్మలు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏదైనా ఒక బొమ్మ కొనకపోతే నా పేరు స్వీక్షనే కాదు. రిటర్న్లో కొనుక్కొని పోతాం అన్నట్టు అన్నమాట. కాలు కాలుతున్నాయి ఫ్రెండ్స్, కాలుగా చాలా కాలుతున్నాయి, ఎండ కొడుతుంది. ఇక్కడ ఫ్రూట్ తినేయడానికి ఉన్నాయి ఫ్రెండ్స్, స్వీట్స్ హాట్స్ అన్నీ తినడానికి ఉన్నాయి. ఇక్కడ దర్శనం చేసుకుని దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ రిటర్న్ రావడం. ఎడ్ల బండి కూడా దర్శనానికి కోసం వస్తుంది. ఇక్కడే మన గుడి. ఇది మొత్తం గుడి అవుట్ సైడ్ ఉన్నట్టుగా మాట చూడు. తొందర తొందర నడవండి, కాలు కాలుతున్నాయి. గుడి అంటే ఇట్లా కాదు, ఇట్లా కూడా పోయండి అని ఇదే చూడండి. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ హనుమాన్ తెలియదు, తెలీదు మాకు కూడా. నంది మాత్రం బాగుంది రావడం, ఇక్కడ ఫస్ట్ టైం కానీ బాగుంది ఇక్కడ వ్యూ. కాళ్ళు కడిగేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. నంది అన్నమాట. చాలా బాగుంది నంది. లోపల వేరే అయితే
బొట్టు పెడుతుందన్నట్టుగా అన్నమాట ఆ ఆంటీ. మనం కూడా పెట్టుకుందాం. అమ్మవారు ఉన్నారు. వీడియో తీయద్దాం. ఇట్లా వేసుకుంటారు డ్రెస్సెస్. వీళ్ళందరికీ దేవుడు వస్తుంది. వీళ్ళకి ఇప్పుడు దేవుడు వచ్చింది అన్నట్టుగా మాట. ఇది బోనం. బోనం అయింది. ఇప్పుడు దీపం పెడుతుంది. బోనం ఆరిపోయినాయి అవి. దీపం పెడుతుంది. ఇవన్నీ బోనాలు. అండ్ ఇస్తారు అంటుకుంది. సో ఇప్పుడు బోనం తీస్తున్నారు. కింద అన్నం ఉంది. సీన్ అన్నం ఇంకో అన్నం బెల్లన్నం. కర్రీ ఇక్కడ మొత్తం కర్రీస్ వండుతారు. వెజిటేబుల్ మొత్తం వెజ్. సీ ఇంకా ఉన్నాయి. అండ్ ఏంటిది పెద్దది? పెరుగు. పెరుగు పోస్తున్నారు. ఫోర్ కార్నర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అందరం తినేసిన తర్వాత ఇక్కడ దగ్గర పొలాలుంటే పొలాల దగ్గరకు వచ్చాము జస్ట్ అట్లా చూడడానికోసం. చాలా బాగుంది. వ్యూ అంతా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ టైంలో. అది షార్ట్ వీడియో. అంతే గైస్, రిటర్న్ లో అయితే మళ్ళీ ట్రైన్ ఎక్కాము. షాపింగ్ చేసాము. అందరు వికెట్లు అవుట్ అయిపోయినాయి. ట్రైన్ కోసం వెయిట్ చేసి. అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.